మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్లో అయితే మనకు పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మాత్రం నష్టాలతో ముగిశాయి. అక్కడ మళ్ళీ ఇన్ఫ్లేషన్ డేటా, పీసీఈ ఇండెక్స్, ఈ డేటా కోసం ఎదురు చూస్తూ మార్కెట్లు కాలక్షేపం చేస్తున్నాయి. సో 10-year బాండ్ యీల్డ్ 4.25% పెరిగింది. అలాగే బ్రెంట్ క్రూడ్ కూడా సుమారుగా $87 వైపు వెళ్తోంది, అక్కడ రష్యా తీసుకున్న ప్రొడక్షన్ కట్ డెసిషన్స్ కారణంగా. సో ఇది కూడా మనకు అంత అనుకూలమైన అంశం కాదు. బిట్కాయిన్ మరొక ఆల్టర్నేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఈక్విటీస్ 70,000 మార్క్ దాటింది మళ్ళీ మరొకసారి బిట్కాయిన్ క్రిప్టో మార్కెట్లో. సో మన మార్కెట్స్ 3 రోజుల ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే, అంటే ఒక సంక్షిప్త వారం ఇది, 2 రోజుల హాలిడే, వారం మధ్యలో 3 రోజులు ఉన్నాయి. వారం మొదట్లో నిన్న హాలిడే తీసుకున్నాం హోలీ సందర్భంగా, ఫ్రైడే మళ్ళీ సెలవు ఉంది గుడ్ ఫ్రైడే కారణంగా. సో ఇక ఈ రెండు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఇది, ఈ వారంతో మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగించబోతున్నాం కాబట్టి ఈ రెండు ప్లానింగ్, ఈ రెండుకి సంబంధించిన మూమెంట్స్, ఆ అడ్జస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈక్విటీ మార్కెట్ సంబంధించి. ఎఫ్ఎన్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో చాలా కీలకమైన వారంగా భావించాలి దీన్ని మనం. లాస్ట్ వీక్ అంత ముందు వారాల్లో కూడా ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఒక పెద్ద కరెక్షన్ అనేది మనం చూసాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ మార్చి నెలలో ఇప్పటికీ 2% నష్టపోయింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5.8% నష్టపోయింది, నిఫ్టీ మాత్రం మార్చిలో 0.5% పెరిగింది ఇప్పటి వరకు చూస్తే. సో 12 మంత్స్లో మాత్రం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ 2024లో కనుక మనం చూస్తే 60% రిటర్న్స్ రావడం, అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనం చూసాం. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 69% రిటర్న్ ఇచ్చింది, బట్ పీక్ నుంచి ఇవి తగ్గి వచ్చాయి. 10% కరెక్షన్ జరిగింది స్మాల్ క్యాప్ ఇండెక్స్, అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 5% కరెక్షన్ లోన్ కావడం చూసాం. ఫ్రైడే రోజు మనం చూసాం ఐటీలో ఒక సెల్లింగ్ వచ్చింది యాక్సెంచర్ గైడెన్స్ కారణంగా. సో అది ఆగిందా, ఐటీలో ఈ సెల్లింగ్ ఆగుతుందా లేదా అనేది ఈ వారంలో మనకు స్పష్టమవుతుంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ కొంతవరకు ఈ షేక్అవుట్ తర్వాత కరెక్షన్ దాదాపుగా అయిపోయినట్లుగానే మనం ప్రస్తుతానికి ముగిసినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంత వాల్యూ బయింగ్ వస్తుంది, సర్టెన్ పాకెట్స్లో మనకు ఆపర్చునిటీ కనిపిస్తుంది, వాల్యూ కనిపిస్తుంది. ఉదాహరణకు సే ఏ సెక్టర్ లైక్ డిఫెన్స్ లేదా కొన్ని పవర్ ఎనర్జీ రంగానికి చెందిన షేర్లు, ముఖ్యంగా నాట్ పవర్ యూటిలిటీస్, జనరేషన్ కంపెనీస్ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, వాటిలో చాలా మంచి ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ సమ్ ఆఫ్ ది సోలార్ బేస్డ్ కంపెనీస్, సోలార్ పవర్ బేస్డ్ కంపెనీస్ ఆర్ఈ స్పేస్లో అనమాట. సో అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అక్కడ కూడా వాల్యూ కనిపిస్తుంది కరెక్షన్ తర్వాత. సో ఇటువంటి కొన్ని మనం ఫ్రైడే కూడా మనం చూసాం, అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అంటే బ్రెడ్త్ బాగా మెరుగైంది. 1557 స్టాక్స్ లాభాలతో 776 స్టాక్స్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. అంటే లోవర్ లెవెల్స్ దగ్గర మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొంత బయింగ్ జరిగింది. సో ఇక్కడ మార్కెట్ డివైడెడ్గా ఉంది, జంక్ స్టాక్స్, లెస్సర్ క్వాలిటీ స్టాక్స్ వాటి పట్ల మార్కెట్ అప్రమత్తంగా ఉంది. అండ్ మిగతా సెకండ్ భాగం అంటే సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాని పట్ల ఒక బుల్లిష్ అవుట్లుకే కనిపిస్తుంది. అవి కన్జ్యూమర్ టెక్స్ కంపెనీస్, ఫర్ ఇన్స్టాన్స్ లైక్ జొమాటో లాంటి కంపెనీస్, లేకపోతే ఓ పాలసీ బజార్ లాంటి కంపెనీస్, ఈవెన్ పేటీఎం ఎట్ లోవర్ లెవెల్స్, ఇటువంటి స్టాక్స్ పట్ల మార్కెట్లో ఈ న్యూ ఏజ్ టెక్ కంపెనీస్, ఈ కామర్స్ కంపెనీస్ పట్ల కొంత ఆసక్తి అనేది మనకు వ్యక్తమవుతోంది. జొమాటో చూసాం మనం, బ్లింకిట్ అనేది భవిష్యత్తులో జొమాటోని మించిన కంపెనీ అవుతుంది ఈ క్విక్ కామర్స్ కంపెనీ అనే ఒక అభిప్రాయం మార్కెట్లో కనిపిస్తుంది. దాంతో ఆ స్టాక్ ఏ విధంగా పెరిగిందో చూసాం మనం. సో ఏదైతే వన్ వే కరెక్షన్ ఇప్పటిదాకా కొనసాగిందో గత 5-6 వారాలుగా దానికి బ్రేక్ పడిందని చెప్పాలి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి చాలా అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. ట్యాక్స్ హార్వెస్టింగ్ ఫర్ ఇన్స్టాన్స్ ఇది చాలామంది చేయటం అనేది మనం చూస్తాం. కానీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మరొక ఫైనాన్షియల్ ఇయర్కి మారేటప్పుడు నార్మల్గా జరిగే అడ్జస్ట్మెంట్స్తో పాటు మనం కూడా మన పోర్ట్ఫోలియోస్ని రివ్యూ చేసుకోవటం అవసరం. ఎక్కడ తప్పు చేసాం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఎక్కడ ఒప్పు చేసాం, ఎక్కడ లాస్ బుక్ చేయాల్సి ఉంటే అక్కడ చేద్దాం, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలో అక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా అవసరం ఇటువంటి తరుణంలో. సో స్ట్రెంగ్త్ ఎట్ లోవర్ లెవెల్స్ కనిపిస్తుంది కాబట్టి క్వాలిటీ స్టాక్స్ని ఈ సమయంలో యాడ్ చేసుకోవచ్చు. బట్ ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఒకసారి మీ ఆడిటర్ని, మీ చార్టర్డ్ అకౌంటెంట్ని ఒకసారి కన్సల్ట్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళ సలహా తీసుకొని చేయండి. మీరు
మీకు తోచిన విధంగా చేస్తే తర్వాత అనవసరపు చేష్టలకు అనవసరపు చర్యలకు వెళ్ళిన వాళ్ళు అవుతారు కాబట్టి. సో వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది కొనసాగిస్తూ ఎక్కడ లాస్ బుక్ చేయాలో అక్కడ లాస్ బుక్ చేస్తూ ఈ సమయంలో మనం పోర్ట్ఫోలియోస్ని పూర్తిగా ఒక్కసారి రివిజన్ పునఃసమీక్షించుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. మార్చిలో సర్ప్రైజింగ్లీ కొన్ని బ్లాక్ డీల్స్ కారణంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్చిలో 38,000 crores వర్త్ స్టాక్స్ని కొన్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ బయ్యర్స్. అది కూడా మనం గమనించాలి. సో ఒక షిఫ్ట్ అనేది ఒక వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ లోవర్ లెవెల్స్లో తప్పకుండా బయింగ్ చేయండి. ఎందుకంటే మనం కోవిడ్ టైంలో చూసాం, కోవిడ్ టైంలో సమ్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ స్కీమ్స్లో లైక్ సే ఎకౌంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 5 రెట్లు 6 రెట్లు డబ్బులు వచ్చాయి. సో అటువంటి కరెక్షన్స్ మనం చూసినప్పుడు మనం తప్పకుండా కొనుగోలు చేయాలి. సో ఫైనాన్షియల్స్ మార్చ్ 23, 2020 అక్కడ కోవిడ్ బాగా డౌన్ బాటమ్ లెవెల్ జరిగిన రోజు అన్నమాట. ఆ రోజున నిఫ్టీ 7,600కి వచ్చింది, అలాగే సెన్సెక్స్ 26,000కి వచ్చింది. అక్కడ నుంచి ఎంత పెరిగిందండి, 3x 4x పెరిగాయి. కొన్ని అయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 4 times పెరిగింది ఆ రోజు నుంచి. సో చాలా కంపెనీల్లో ఒక స్ట్రక్చరల్ షిఫ్ట్ జరుగుతోంది. ఫైనాన్షియల్స్ ఈరోజు యూనో మీద అనౌన్స్ చేసింది. నేను ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. నేను బాంబే వెళ్ళి వచ్చిన తర్వాత నేను గమనించిన ఒక షిఫ్ట్, ఒక టేక్అవే ఏంటి అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ ఎ వెరీ ర్యాపిడ్ మేనర్. చాలా వేగంగా కంపెనీలు తమ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే రాబోయేదంతా ఈవీల యుగం. ఆ ఈవీ స్పేస్ను ఆదుకోవాలి అంటే ఒక రోబస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఆ దిశగా యూనో ముందే ఇప్పుడు ఒక గ్లోబల్ కంపెనీతో టైప్ చేసుకుంది ఫర్ క్రియేటింగ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రీ వైడ్. సో ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి ఒక ఎనర్జీ ట్రాన్సిషన్ వైపు దేశం మళ్ళుతున్న సమయంలో ఎనర్జీ పవర్ స్టాక్స్లో తప్పకుండా మనం ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఎలా అయితే ఒకప్పుడు మనం ఐటీ, ఫార్మా, లేకపోతే బ్యాంక్స్ ఇవి కొనుగోలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ది కీ కాంపనెంట్స్ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్. సో అది ఏ ఏ స్పేసెస్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో. మన ఎల్ఎస్ కావచ్చు, నేను కావచ్చు, అందరం కలిసి చెప్తున్న అంశాలు ఇవి. కాబట్టి ఈ స్ట్రక్చరల్ షిఫ్ట్స్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విజయవాడ సెషన్ మనకు 7 April మన కుటుంబ రాగారితో జరగబోతోంది. అందులో కూడా దీని మీద మనం ఒక స్పెషల్ ఫోకస్, స్పెషల్ థ్రస్ట్ ఇవ్వబోతున్నాం. కుటుంబరావు గారు, 3 రోజుల ట్రేడింగ్ సెషన్ని ఏ విధంగా ఈ వారం ఇన్వెస్టర్స్ ఫేస్ చేయాలి? లాస్ట్ వీక్ చూసామండి, హై వాలటిలిటీ మధ్య దాదాపు ఫ్లాట్గా క్లోజ్ అయిన ఫ్రంట్ లైన్ ఇండిసెస్ అన్నమాట. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కొంచెం ఊరట వచ్చింది లాస్ట్ 2 సెషన్స్లో. అండ్ అది మన దగ్గరే కాకుండా యుఎస్ మార్కెట్స్లో కూడా కనిపిస్తుంది. అక్కడ డౌ వీక్ అయినా కూడా కొంచెం రసెల్ ఇండెక్స్ పాజిటివ్గా 2 times కూడా ఉంటాం. కొంచెం వాల్యుయేషన్కి అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనం అనుకోం. మన దగ్గర ఇంకో 10 రోజులు అయితే Q4 రిజల్ట్స్ రావటం కూడా స్టార్ట్ అవుతాయి. స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్సే ఉంటాయి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు అనమాట, ఏదైతే ఇయర్ అండ్ కన్సర్న్స్ ఇటు బోత్ టాక్సేషన్ సైడ్ అవనీయండి, ఎన్ఏవి ప్రాపప్ అవనీయండి, వీటన్నిటి చూస్తూ అనమాట సెలెక్ట్ స్టాక్స్ అనమాట కాస్త మేనేజ్డ్ లెవెల్స్లో ఉండే సూచనలు కూడా క్లియర్లీ కనిపిస్తున్నాయి. క్లియర్లీ మేనేజ్డ్ అని ఎందుకంటున్నానంటే ఇండెక్స్ కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్లీ దెర్ ఈస్ నాట్ ఎ గ్రేట్ ఇదనమాట బయింగ్ అనేది, ఫాలో ఆన్ బయింగ్ ఇన్ ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా. ప్యూర్లీ అనమాట ఇండెక్స్ ని మేనేజ్ చేస్తా 22,000 క్రాస్ చేయించి 22,000 పైన నిలబెట్టడం మనం చూసినాం. సడన్ గా 2-wheeler స్టాక్స్ లో లాక్ చేయడం అనమాట బయింగ్ రావటం, హీరో మోటార్ గానీ, బజాజ్ ఆటో గానీ, ప్లస్ కపుల్ ఆఫ్ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా లాంటివి అనమాట బయింగ్ రావటంతో ఇండెక్స్ నిలబెట్టడం చూసాం. అయితే రెండో పక్కన ఐటీ స్టాక్స్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ వీక్ అవటం కూడా చూసాం. ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎసెన్షియల్ గైడెన్స్ అవనీయండి ఏదైనా సరే, బట్ డెఫినెట్లీ స్లోలీ వాల్యూ ఎమర్జ్ అవుతుంది ఇండియన్ ఐటీ స్టాక్స్ లో అట్లీస్ట్ అనమాట. అయితే ఎమ్మటే చేసి చేసుకోనమని కాదు, వాల్యుయేషన్ ఇమీడియట్ గా కనిపిస్తుందని కాదు. ఫస్ట్ మేజర్ ఏదైతే కనుక గైడెన్స్ ఇస్తుందో ఆర్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఎట్లా ఉంటుందని కమెంటరీ ఉంటుందో ఆ కమెంటరీ చూసిన తర్వాతే బై చేయాలి. అప్పటి వరకు అనమాట స్టే ఆన్ సైడ్ లైన్స్, అన్లెస్ డీప్ వాల్యూ ఏదన్నా కనిపిస్తేనే ఆ స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయాలి అని చెప్పేసి కూడా అంటారు. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా మనం చూస్తున్నాం కొత్త కొత్త స్టాక్స్, ఎప్పుడు ఇనని స్టాక్స్ కూడా కొన్ని, సవిత ఆయిల్ అవనివ్వండి, ఆస్పిన్ వాల్ కంపెనీ అని, ఇట్లాంటివన్నీ కూడా అనమాట వాల్యూమ్స్ రావటం పెరగటం
ఈ బేసికల్లీ నేను అనుకోవటం ఈ రెండు కన్సర్న్స్ తోటే పెరుగుతున్నాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. ఈవెన్ లోకల్ షేర్ లైక్ ఆహ్లాద ఒకప్పుడు ఒక వెలిగెలిగి పడిపోయి మళ్ళీ మొన్న ఒక 10% పైన అనమాట హ్యూజ్ వాల్యూమ్ తోటి జంప్ అవటం. ఆల్ కార్గో లాజిస్టిక్స్ లో కూడా రిలీఫ్ బయింగ్ వచ్చి స్టాక్ తిరిగి అనమాట 70 లెవెల్స్ కూడా క్రాస్ అవటం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అయితే గ్లోబల్లీ కాస్త రిస్క్ అపిటైట్ తిరిగి వస్తుంది తెర మీద తంటానికి అనే ఇటు గోల్డ్ డిమాండ్ ఫ్రమ్ చైనా అవనియండి ఏదైనా సరే చైనీస్ యూత్ ఎక్కువగా గోల్డ్ బీట్స్ ప్రిఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. దాంతో అనమాట అక్కడ బయింగ్ స్ట్రాంగ్ గా రావటం చూస్తున్నాం అనమాట గోల్డ్ లో. కాబట్టి గోల్డ్ సస్టైన్ అవటం, బిట్ కాయిన్ అనమాట తిరిగి $70,000 పైకి అనమాట బిట్ కాయిన్ కూడా వెళ్ళటం చూసాం అనమాట. ETF ఫ్లోస్ అక్కడ బాగుండబట్టి కాబట్టి ఈ రిస్క్ అనేది అనమాట కాస్త మార్కెట్ లో ఉన్నంతసేపు నేను అనుకుంటాం మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఉంటాయి అండ్ ఇట్ లోవర్ లెవెల్స్ స్మాల్ అమౌంట్స్ లో బయింగ్ కూడా ఎమర్జ్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటాం. నిఫ్టీ పెయిన్ పాయింట్ 22,100 ఇస్ ద కీ పెయిన్ పాయింట్ అనమాట. దాని పైన ఉంటేనే సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే రెసిస్టెన్స్ కూడా 22,100-200 మధ్యలో ఉంది, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ డౌన్ సైడ్ 22,000 కింద ట్రేడ్ అయితే మాత్రం ఫ్రెష్ వీక్నెస్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. డెలివరీస్ హార్డ్ కౌంటర్స్ లోనే కనిపించినాయి మొన్న కూడా అనమాట, క్రాంప్టన్, రామ్కో, మ్యారికో, గాడ్రేజ్ కన్సూమర్ లాంటి స్టాక్స్ లో. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా యునైటెడ్ బ్రూవరీస్, ఇప్కా, భారతీయ ఎయిర్టెల్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ కనిపించినాయి. అయితే ఫ్రెష్ గా షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి కొన్నిటిలో, అది ఆల్కెమ్, మెట్రోపాలిస్, హిందుస్థాన్ కాపర్, అతుల్ లాంటి స్టాక్స్ లోనమాట. ఇక ఓన్లీ 3 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి సెటిల్మెంట్ కనమాట అండ్ దాంతో ఓన్లీ 4 స్టాక్స్ ఇప్పుడు ఎఫ్ఎండ్ బ్యాన్ లిస్ట్ లో కూడా ఉంటాం మనం చూసాం అనమాట. 4 స్టాక్స్ అనమాట ఇటు బయోకాను, సెయిలు, టాటా కెమికల్స్, జీ ఎంటర్టైన్మెంట్. అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఈ వారానికి ఏంటంటే శుక్రవారం సెలవు వస్తుంది అండ్ థర్స్డే నాటి సెటిల్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరన్నా నెక్స్ట్ సిరీస్ కి కొత్త పొజిషన్స్ తీసుకోవాలి అంటే రోల్ ఓవర్ చేస్తే థర్స్డే నాడు రోల్ ఓవర్ చేయాలి, లేకపోతే కనుక తిరిగి ఆ నెక్స్ట్ మండేనే బై చేయాల్సి వస్తుంది. అంత లాంగ్ వీకెండ్ కి క్యారీ చేసి ఫ్రెష్ బయింగ్ చేస్తారా అనేది కూడా కొంచెం అనుమానం అనమాట. అయితే ఈ 3 రోజుల్లో ఎక్సెసివ్ షార్ట్స్ పడితే కూడా మేబీ బై థర్స్డేకి కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాం ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 21,800-22,200 సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఎఫ్ఐఎస్ అమ్ముతానే ఉన్నారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటానే ఉన్నారు, అది రొటీన్ న్యూస్ అయిపోయింది, పెద్దగా కన్సర్న్ కాదు. కానీ ఒకటి చూడాల్సింది ఏంటంటే రూపీ ఎగెన్స్ట్ డాలర్ అనమాట గణనీయంగా వీక్ అయ్యి 83.43 దగ్గర క్లోజ్ అవటం చూసాం. మేబీ 83.55 కూడా బ్రీచ్ అయితే కనుక 84 టచ్ అయినా సర్ప్రైజ్ కాకూడదు అని అంటున్నారు. కేర్ఫుల్ గా చూడాలి రూపీ మూవ్మెంట్, ఎందుకంటే ఒక పక్కన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా వాలటిలిటీ పెరిగింది, మొన్న తగ్గినాయి సరే మళ్ళా తిరిగి పెరిగితే కనుక డబుల్ వ్యామీ అవుతుంది ఇండియన్ కంపెనీస్ కి. అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్ అనమాట పెంచే సూచనలు కూడా లేవు అండ్ ఒక పక్కన డాలర్ పెరిగి ఇటు క్రూడ్ పెరిగితే కనుక డెఫినెట్లీ ఆయిల్ కంపెనీస్ కి నూనె గవర్నమెంట్ కూడా అనమాట డెఫిసిట్ సైడ్ అనమాట ప్రాబ్లమ్స్ ఎమర్జ్ అయ్యే సూచనలు అయితే ఉంటాయి. మ్యాక్రో లెవెల్లో అదొక్కటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో స్టే ఇన్వెస్టెడ్, పోర్ట్ఫోలియో రీషఫలింగ్ కి బెస్ట్ టైం రిపీటెడ్ గా చెప్తున్నాం మనం. విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయటానికి కూడా వెనకాడద్దు, మేబీ కంప్లీట్ క్వాంటిటీ ఒకసారి కాకుండా ఇన్ ట్రాంచెస్ బై చేస్తా కూడా చేయొచ్చు. ఓవరాల్ గా అనమాట మార్కెట్స్ టిల్ ఎలక్షన్స్ ఇట్లా ఒక రేంజ్ బౌండ్ వొలటైల్ యాక్టివిటీ అయితే ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవాలి. లార్జ్ మూవ్స్ ఎప్పుడైనా ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ఇటు ప్రీ పోల్ అనమాట ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యే లోపల ఏదైతే ప్రీ పోల్ ప్రిడిక్షన్స్ ఉంటాయో అవి వచ్చినప్పుడే ఉంటాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, March 23rd, 2020 ఇది మనం ఇందాక అనుకున్న రోజు, ఆ రోజే ఫస్ట్ లాక్డౌన్ డేట్ 23rd March 2020. సో అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ మనకి ఇప్పటికి. ఈ 4 ఇయర్స్లో 1 lakh rupees క్వాంట్ స్మాల్ క్యాప్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే 7.98 lakhs అంటే 8 times అయింది. క్వాంట్ స్మాల్ క్యాప్ అఫ్కోర్స్ ఈజ్ ఎన్ అవుట్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ స్కీమ్, బట్ నెక్స్ట్ అవుట్ పర్ఫార్మర్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్లో పెట్టినా కూడా దిస్ 1 lakh హ్యాస్ బికమ్ 5.5 lakhs. అలాగే థర్డ్ ప్లేస్లో HSBC స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, 1 lakh rupees 4.87 lakhs అయింది. లీస్ట్ పెర్ఫార్మర్ యాక్సిస్ స్మాల్ క్యాప్లో పెట్టినా కూడా 3.66 lakhs అయింది 4 ఏళ్లలో 1 lakh rupees కూడా.
చిన్న చిన్న మనకు లెస్సర్ నోన్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ యూనియన్ స్మాల్ క్యాప్ ఉంది 4.07 lakhs, అంటే 4 times రిటర్న్స్ ఇచ్చాయి మినిమం లాస్ట్ 4 ఇయర్స్లో. కాబట్టి లాంగ్ రన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి అలాగే ఉంటారో, ఎక్కువగా అటు ఇటు గెంతులు పెట్టకుండా 20% వచ్చింది అమ్మేసి మళ్ళీ ఇంకోటి ఏదో ఎంటర్ అయ్యి అటువంటి ప్రయత్నాలు ఏం చేయకుండా ప్యాసివ్గా అలా ఉంటే వచ్చిన రిటర్న్స్ ఇవి. సో బిలీవ్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదైనా ఒక 20-25% మేబీ మీరు ఒక ట్రేడింగ్ పోర్ట్ఫోలియో అలాగ పెట్టుకోవచ్చు, కానీ ఎవరైతే వెల్త్ క్రియేషన్ కోసం మార్కెట్లోకి వచ్చారో వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి పేషెంట్గా వెయిట్ చేయటం అనేది చాలా చాలా అవసరమని ఈ ఎగ్జాంపుల్స్ మనకు చెప్తున్నాయి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో రాజేంద్ర గారు, ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఈ 3 రోజులే ఉన్నాయి, వాళ్ళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, గురువారం రోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఎలా మొదలెట్టాలి ట్రేడింగ్? ఫస్ట్ థింగ్, వసతి గారు, వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి. లాస్ట్ వీక్ కూడా మనం చూస్తే కనుక చాలా థిన్లీ ట్రేడ్ అవుతుంది మార్కెట్. రీజన్ ఏంటంటే, మేబీ మీరు అన్నట్టు ఈ లాస్ ఆర్ ప్రాఫిట్ హార్వెస్టింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ అంతా దానిలో బిజీ ఉన్నారు, ఆర్ ట్రేడర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్, మనకి లాస్ట్ వీక్ లోస్ నుంచి చూస్తే కనుక మనకు రెసిస్టెన్స్ జోన్కి వచ్చేయటం చూసాం మార్కెట్. సో 22,204 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ 22,085 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది కూడా ఒక ఫస్ట్ రెసిస్టెన్స్. దానిపైన క్లోజ్ అయింది కాబట్టి మేబీ 22,204 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఈ స్టేజ్ లో ఉంటుంది. సో రెండు విధాలుగా వన్ షుడ్ ట్రేడ్ అనే చెప్తాను, ఎందుకంటే రెండు సైడ్స్ కూడా దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఒకవేళ 22,200 దగ్గర షార్ట్ చేస్తే కనుక 100 points స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ 21,800 అంటే లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడే లో ఏదైతే ఉందో అక్కడ ఉంటే కనుక 100 points స్టాప్ లాస్ కింద. సో క్విక్ ట్రేడ్ చేసే వాళ్ళకి దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, బట్ పొజిషన్ ట్రేడర్స్ కి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఆపర్చునిటీ ఈ స్టేజ్ లో. అండ్ ప్రాబ్లీ రేపు వుడ్ బి ద లాస్ట్ డే ఫర్ ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ ఏవైతే అవుతున్నాయో, ఎందుకంటే మనకి ఫ్రైడే రోజు హాలిడే కాబట్టి రేపు పంపిన స్టాక్స్ ఆర్ కొన్న స్టాక్స్ అవన్నీ కూడా ఎల్లుండి బిల్లింగ్ అవుతాయి కాబట్టి అదొకటి కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. అండ్ ఇక లాస్ట్ వీక్ సెక్టర్స్ ఏవైతే అండర్ పర్ఫామ్ చేసేవో వాటిల్లో వీ షుడ్ కీప్ అండ్ వాచ్, ఎందుకంటే ఐటీ కానీ ఫార్మా కానీ ఎఫ్ఎంసీజీ పర్టికులర్లీ ఇట్స్ గోయింగ్ వెరీ వెరీ వీక్ యాక్చువల్లీ. సో ఈ 3 sectors లో మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుందా, సెక్టర్ రొటేషన్ అనేది వీ షుడ్ వాచ్ అని చెప్తాను. అండ్ స్టాక్స్ ఏవైతే విపరీతంగా పెరిగాయో, విపరీతంగా ఇన్ ద సెన్స్ ప్రాబ్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆటో స్టాక్స్ ని కొంచెం ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ప్రాబ్లీ దే ఆర్ రన్ అహెడ్ ఆఫ్ టైమ్స్. ఆఫ్ కోర్స్ మనకి కపుల్ ఆఫ్ డేస్ లో నెంబర్స్ కూడా వస్తాయి, రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి అవి దే విల్ స్పీక్ అని చెప్పొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ 20,47-231 ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ వీక్ 46,974 కూడా హై రావటం చూసాం. సో దట్స్ వేర్ వీ నీడ్ టు టేక్ ఏ కాల్ యాక్చువల్లీ. 47,200 ఆ లెవెల్ వస్తే కనుక మేబీ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక వీకెస్ట్ సెక్టర్స్ కూడా మొన్న పెరగటం చూసాం లాస్ట్ వీక్ లో. సో ఆల్ దీస్ డేస్ ఏవైతే వీక్ గా ట్రేడ్ అవుతున్న స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ కూడా ఒక మంచి మూవ్ రావటం చూసాం, రైట్ ఫ్రమ్ ఎస్ఆర్ఎఫ్ నుంచి ఈ స్టాక్స్ అన్ని కూడా, నవీన్ ఫ్లోరిన్ ఇవన్నీ కూడా. సో వీటిల్లో ఇంకా ఫర్దర్ మూవ్మెంట్ ఉంటుందా? ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే మనకు తెలిసే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఒకవేళ మ్యూచువల్ ఫండ్ నావ్ ప్రాపర్ పవర్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయో వాటి కోసం పెరుగుతుంటే కనుక మేబీ ఫస్ట్ వీక్ లో ఫిజిలౌట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వీక్ సెక్టర్స్ ఏవైతే పెరుగుతున్నాయో వాటిల్లో కొద్దిగా కేర్ఫుల్ గానే ఉండమని చెప్తాను. ఇంకా మల్టీ వీక్ బ్రేక్అవుట్స్ లో మనం చూస్తే కనుక క్యాష్ సెగ్మెంట్ లో వాటిలాల్లో ఒకటి రావటం చూసాం, పిఎస్టీ టిల్లర్ లో ఒకటి రావటం చూసాం. ఇక మనం కంప్లీట్ గా ఐ మీన్ ఎవ్రీ టైమ్ డిస్కస్ చేసే ప్రాజ్ లో కూడా రావటం చూసాం. అఫ్ కోర్స్ ఎస్ఎంఎస్ ఫార్మా ఆల్రెడీ మనం లాస్ట్ 2 weeks గా కూడా చెప్పడం చూసాం. ఇక మల్టీ వీక్ బ్రేక్ డౌన్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ వెరించి ఐ థింక్ ఎల్టీ ఇండియా ఇన్ఫో లైన్ ఒకటి మల్టీ వీక్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ సాగర్ సిమెంట్ ఏదైతే ప్రాబ్లీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉందో సిమెంట్ ప్యాక్ లో అది కూడా మల్టీ వీక్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. సో వీటిల్లో కొద్ది కేర్ఫుల్ గా ఉండమని సజెస్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి స్టాక్స్ ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో వాటిని కొంటేనే విల్ మేక్ సమ్ మనీ ఇన్ ట్రేడింగ్, ఆర్ వీక్నెస్ ని కొంటే కనుక పుల్ బ్యాక్స్ లో అమ్మలేకపోతే కనుక అగైన్ వీ మైట్ లూజ్ మనీ అనమాట. సో స్టాక్ సెలెక్షన్ ఇస్ కీ ఇక్కడ. సో నెక్స్ట్ 3 days దెర్ ఇస్ నథింగ్ హరీ టు ట్రేడ్ అనే చెప్తాను. సో రిలాక్స్ అయ్యి మన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం కూడా వీ షుడ్ డూ లాస్ హార్వెస్టింగ్, ఎక్కడైతే లాసెస్ ఉన్నాయో వాటిని బుక్ చేసుకుని నెక్స్ట్ డే ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై దోస్ స్టాక్స్, ఆర్ మేబీ ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి షిఫ్ట్ చేసుకున్న కూడా ఫ్యామిలీ అకౌంట్స్ ఉన్నా దెర్ ఇస్ నో హార్మ్ అంటాను. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ ఇంకో 3 days ఈ వీక్ ఉంది కాబట్టి అండ్ ఫస్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ సీజన్ మొదలవుతుంది కాబట్టి
వీ షుడ్ గో స్లో ఆన్ ట్రేడింగ్ అండ్ సజెషన్. ఓకే రైట్. ఎస్ఎంఎస్ ఫార్మా ఇప్పుడే చార్ట్ చూస్తున్నాను నేను కూడా, రాజేంద్ర గారు చెప్పిన వాటిలో 199 ఈసారి బ్రేక్అవుట్ వస్తే ఇట్ మే టచ్ మేబీ ఈవెన్ 220 అనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్. ఓకే క్రాంతి గారు, 31 మార్చ్ అండ్ బిట్కాయిన్ $70,000 దాటింది, కాబట్టి ఏమిటి మీ సలహా, బిట్కాయిన్ కొనొచ్చా, ఈక్విటీస్ వైపే మొగ్గు చూపాలా? అసలు గారు 100% ఈక్విటీ. ఓకే, ఏదో ఎక్స్ట్రీమ్ హై రిస్క్ అప్టైట్ ఉంటేనే బిట్కాయిన్ లాంటి స్పెక్యులేటివ్ ఎవెన్యూస్ లోకి వెళ్ళాలి. వసంత్ గారు, నేను స్పెక్యులేటివ్ ఎసెట్ కూడా అనట్లేదు, ఎవెన్యూ అంతేగాని ఎసెట్ కింద ఇంకా ట్రీట్ చేయట్లేదు. ఎక్స్ట్రీమ్ హై రిస్క్ అప్టైట్ ఉంటే అటువంటి వాటిలోకి వెళ్ళాలి, అదర్వైజ్ ఒక లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ చేయాలంటే ఈక్విటీస్ 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 వస్తుంది. కొంచెం గోల్డ్ లో కూడా కొంచెం మన ఆంధ్ర అండ్ సౌత్ ఆల్రెడీ గోల్డ్ లో మనకి పొజిషన్స్ ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడను, కానీ ఈక్విటీస్ ఈస్ ఆల్వేస్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, ఈక్విటీస్ విల్ ఆల్వేస్ పెర్ఫామ్, సో దట్స్ ది క్లియర్ బెంట్ ఆఫ్ మైండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్. ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం ఎక్కువగా ఈక్విటీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని తర్వాత ప్రీ అదానీ పోర్ట్స్ కూడా ఈరోజు మనకు వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఒరిస్సాలో గోపాల్పూర్ పోర్ట్ని కొనుగోలు చేస్తోంది 3,080 crores కన్సిడరేషన్తో. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో, ఉన్నారా కాలర్? ఉన్నాను సార్. యా, అడగండి, ప్రశ్న అడగండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ప్రసాద్, చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రమ్ కర్ణాటక సార్. అడగండి ప్రసాద్. సార్, నేను ఒక 4 స్టాక్స్ గురించి మిమ్మల్ని ఫర్ ద వెరీ లాంగ్ టర్మ్ అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటి ఐఆర్బి సార్, ఐఆర్బి ఇన్ఫ్రా ఇన్ఫ్రా సార్, ఉషా మార్టిన్. ఓకే, మన కుటుంబరావు గారు చెప్పేటువంటి కాఫీ డే బ్లాక్ హార్స్ అయినా కూడా ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ దాట్. ఇంకోటి జియో ఫైనాన్షియల్స్ అండ్ హెచ్డిఎఫ్సిని ఎస్ఐపి చేసుకుంటా వెళ్దాం అనుకుంటున్నాను సార్, వెరీ లాంగ్ టర్మ్. సరే, జియో ఫైనాన్షియల్, హెచ్డిఎఫ్సి వీటికి ఏమి ఇబ్బంది లేదు, కాఫీ డే మీరే డార్క్ హార్స్ అన్నారు. కుటుంబరావు, ఐఆర్బి ఇన్ఫ్రా, ఉషా మార్టిన్, ఈ రెండు లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అట, తీసుకోవచ్చా? అంటే ఇన్ఫ్రా స్పేస్ లో వన్ ఆఫ్ ద డీసెంట్ ప్లేయర్ ఐఆర్బి అండి, అందులో డౌట్ లేదు. అయితే రీసెంట్లీ మనం చూసాం ఇటు తెలంగాణ ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ పైన రివ్యూ కానీ ఇలాంటి కొద్దిగా కాంట్రవర్సీస్ కనుక ఇంకా మేజర్ గా ఎరప్ట్ అయితే కనుక మేబీ స్టాక్ కెన్ బికమ్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్లో పెర్ఫార్మర్ అని చెప్పేసి అంటాను, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. బట్ అదర్వైజ్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అంటే ఇట్స్ డీసెంట్ ఇన్ఫ్రా కంపెనీ విత్ గుడ్ టోల్ రెవెన్యూ, అందులో డౌట్ లేదనమాట. అయితే హ్యూజ్ ఎక్స్పోజర్ అయితే నేను ప్రిఫర్ చేయను, ఐ వుడ్ ప్రిఫర్ ఎన్సీసీ మోర్ దెన్ ఐఆర్బి ఇన్ఫ్రా ఇన్ ఇన్ఫ్రా స్పేస్ అని అంటాను. ఎన్సీసీ కాకపోతే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ షుడ్ బి ఎ బెటర్ బెట్ అని చెప్పేసి అని అంటాను. వేరే ఉషా మార్టిన్ కూడా ఆల్రెడీ బాగా పెరిగిందండి స్టాక్, అయితే కనుక లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి చూస్తే కనుక బాగా పెరిగింది. అయితే బ్రదర్స్ మధ్య ఏదైతే కనుక కాంప్లికేషన్స్ ఉన్నాయో అవి రిజాల్వ్ అయిపోయినాయి, అమ్మాల్సిన షేర్స్ అమ్మేశారు, స్టెబిలైజ్ అవుతోంది. ఇక్కడ నుంచి అనమాట ఎండ్ టు ఎండ్ అనమాట కంపెనీని అనమాట ప్రొడక్షన్ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేసుకుంది కాబట్టి బెటర్ రిజల్ట్స్ రావచ్చు అని అంటున్నారు. ఐ విల్ టేక్ ఎ స్మాల్ ఎక్స్పోజర్, నాట్ ఎ మేజర్ ఎక్స్పోజర్ ఇన్ ఉషా మార్టిన్. ఓకే రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో ఓకే, ఈమెయిల్స్ చూద్దాం. జయప్రద మెయిల్ పంపించారు, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉన్నాయట 1,500 రూపాయలు 100 షేర్లు, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా రాజేంద్ర గారు? థింక్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్పేస్ అంతా కూడా వన్ షుడ్ డూ ఎస్ఐపి అండి యావరేజ్ కింద, ఎందుకంటే ఈ స్టాక్ బేసికలీ ఒక లోవర్ లో ఫార్మేషన్ మళ్ళీ జరగటం చూస్తున్నాం. సో ప్రీవియస్ లో వాజ్ 763 దాకా రావటం చూసాం, 777 ఉంది, ఇట్స్ జస్ట్ 12-13 points అవే ఫ్రమ్ స్వింగ్ లో. సో నా ఉద్దేశంలో యావరేజ్ అయితే వద్దని చెప్తాను. ఈ స్టాక్ పొటెన్షియల్లీ డౌన్ సైడ్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ప్రాబ్లీ మనకి ప్రీవియస్ హిస్టరీకి వెళ్ళి చూస్తే కనుక 2021 ఏప్రిల్లో ఏదైతే లో ఫామ్ అయిందో 550 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ డూ ఎస్ఐపి అండి, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ బట్ వీక్ వికెట్ లో ఉంది కాబట్టి ఎస్ఐపి చేయమని సజెస్ట్ చేస్తాను. బై ద టైమ్ ఇట్ కమ్స్ టు 550 ఐ థింక్ వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ హ్యాపీ ఎస్టిమేట్స్. ఓకే రాజ్,
కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మహేందర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి. సార్, నేను హైటెక్ పైప్స్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? హైటెక్ పైప్స్ ఏమిటి, ఈ కంపెనీలో మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి? వీళ్ళు రీసెంట్ గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారని చూసాను సార్. 135 రూపాయల దగ్గర ఉంది హైటెక్ పైప్స్, స్టీల్ పైప్స్. ఓకే, డిఫరెంట్ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవుతున్నారని విన్నారు మీరు, రైట్. కుటుంబరావు, ఎలా ఉంది ఫండమెంటల్, ఎలా ఉంది హైటెక్ పైప్స్? ఒక్కటండి, స్పెక్యులేటివ్ బెట్ కింద ట్రీట్ చేస్తానండి నేను, అంతేగాని దీంట్లో ఫండమెంటల్స్ అని చెప్పేసి ఎక్కువ కాదు. ఎందుకంటే ఆపరేషన్ కూడా బాగా చేశారు స్టాక్ లో. ఆ స్టాక్ అనమాట అట్లానే దాదాపు 70 రూపాయల దగ్గర నుంచి 170 రూపాయల దాకా వెళ్ళి ఇప్పుడు 140 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. నాట్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ అని చెప్పేసి అయితే నేను అన్నాను. పైప్ ఇండస్ట్రీకి బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాస్ట్ 2 ఇయర్స్ ఉన్నాయి, డౌట్ లేదు. కానీ సేమ్ పైప్ ఇండస్ట్రీ ఇదే మార్జిన్ సస్టైన్ చేసుకుంటాయా అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ నెక్స్ట్ 2 to 3 quarters అయితే సస్టైన్ చేసుకోవచ్చని. ఎందుకంటే రా మెటీరియల్ ప్రైసెస్ బాగా తగ్గుతున్నాయి, బోత్ ఆన్ స్టీల్ సైడ్ అవనియండి, ప్లాస్టిక్ సైడ్ అవనియండి. అదొక్కటే అడ్వాంటేజ్. నన్ను అడిగితే మేజర్ ఎక్స్పోజర్ అయితే వద్దంటాను, వెరీ స్మాల్ ఎక్స్పోజర్ అయితే తీసుకోమంటాను. స్టాక్ ఇంకా కూడా 50 PE దగ్గర ఉంది, ఇట్స్ నాట్ ఎ చీప్ స్టాక్ అండి. ఎందుకంటే 1 rupee పేడ్ అప్ స్టాక్, అది అర్థం చేసుకోండి. ఓకే, 21,688 కనిపిస్తుంది ప్రీ ఓపెన్ లెవెల్లో నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా కనిపిస్తుంది, బట్ నిఫ్టీ వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు పతంజలి అండి, హైదరాబాద్ నుంచి. అదేండి పతంజలి గారు. సార్, ఇప్పుడు న్యూస్ లో BDL తొందరలో స్ప్లిట్ అవుతుంది, డివిడెండ్ కూడా ఉంది అన్నారండి, ఇప్పుడు ఎంటర్ అవచ్చా దాంట్లో? కాంతి గారు, స్ప్లిట్ అవుతోంది, డివిడెండ్ ఉంది అన్న వార్తలతో BDL కొనుక్కోవచ్చా? వసంత్ గారు, నార్మల్ గా స్ప్లిట్ న్యూస్ అనేది పెద్ద గ్రేట్ న్యూస్ ఏం అవగిస్తుంది వసంత్ గారు స్టాక్ కి. దానివల్ల ఏదో స్టాక్ స్ప్లిట్ అవుతుందని ఇమీడియట్ గా జంప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత స్టెబిలిటీ వచ్చిన తర్వాత కొంటాం మంచిది వసంత్ గారు. ఇమీడియట్ గా ఈ టైంలో అయితే వసంత్ గారు జంప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒకవేళ BDL వద్దు అని మీరు ఇప్పుడు వద్దు అంటే ఇంకేదైనా డిఫెన్స్ స్టాక్ అని రికమెండ్ చేస్తారా? వసంత్ గారు, BDL ఈజ్ అ నైస్ కంపెనీ, కాదనట్లేదు. ఓకే, BDL స్ట్రాంగ్ కంపెనీ డిఫెన్స్ లో, కానీ ఏంటంటే వీళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ అనేవి ఇమీడియట్ గా అవే కాదు, కొంచెం స్ప్లిట్ అయిన తర్వాత స్టెబిలైజ్ వచ్చిన తర్వాత కొనొచ్చు. HAL లాంటి స్టాక్స్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి స్టాక్స్ కానీ స్టిల్ స్ట్రాంగ్ స్టాక్స్ వసంత్ గారు. BDL ని ఆయన ఇమీడియట్ గా కాకుండా కొంచెం స్ప్లిట్ అయిన తర్వాత, స్టాక్ లో స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుతుంది. వసంత్ గారు, కుటుంబరావు, ప్రీ మార్కెట్ ట్రేడింగ్ చూస్తుంటే మాత్రం సంథింగ్ నెగిటివ్ ఇస్ కుకింగ్ అండి, కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే 1.400 points నిఫ్టీ మైనస్ చూపించండి, చూపించి ఇప్పుడు కూడా 260-270 దగ్గర నెగిటివ్ గా ట్రేడ్ అవుతాం. కరెక్ట్, ఇంత హ్యూజ్ నెగిటివ్ ట్రెండ్ ఎందుకు వస్తుంది అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సంథింగ్ ఇస్ కుకింగ్, ఎందుకంటే సస్టైన్ అవుతుంది మోర్ దాన్ 240-250 points నెగిటివ్ ట్రెండ్. ఇప్పుడు 150 points నష్టం కనిపిస్తుంది. యా, ఎనీవే ఇంత నష్టం ఉంటుందని అనిపించలేదు అసలు మనకు. మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ చూసినప్పుడు ఇంత 100 points పైన నష్టం ఉంటుందా అన్న అనుమానం రాలేదు. చూద్దాం ఓపెనింగ్ తర్వాత ఏ విధంగా ఉంటుంది ట్రెండ్ అనేది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, నా పేరు రామోహన్ రావు. నమస్తే అండి, అడగండి. నాకు ఇంటర్నెట్ డిజైన్, జియో ఫైనాన్స్, టాటా పవర్ ఉన్నాయి సార్, కొంచెం చెప్తారా? జియో ఫైనాన్షియల్, టాటా పవర్, ఇంకోటి ఉన్నారు. ఇంటర్లెక్ డిజైన్ అండి. ఇంటర్లెక్ డిజైన్, అవును సార్. ఏంటి ఇవన్నీ, ఏంటి మీ డౌట్ ఏంటి? పొజిషన్ లో ఉన్నాయి, ఉంచుకోవచ్చా తీసేయొచ్చా సార్? పొజిషన్స్ అండ్ ట్రేడింగ్ పొజిషన్ సార్? ట్రేడింగ్ హోల్డింగ్ ఉన్నాయి సార్. హోల్డింగ్ ఉన్నాయి, లాభాల్లో ఉన్నారా? కొంచెం ఉన్నాను సార్, పర్లేదు, 5% వరకు. కొద్దిగా స్వల్ప లాభంలో మాత్రమే ఉన్నారు. అవును సార్. ఏదో నవ్వుతున్నారు ఎందుకు? అదే స్వల్ప లాభం అంటే ఏమన్నా క్లాసులు దిగుతారేమో అని చిన్న డౌట్ ఉంది లోపల. ఓకే, ఏమి ఇబ్బంది లేదు, మంచి కంపెనీలో ఉన్నారు మీరు, జియో ఫైనాన్షియల్ కానీ టాటా పవర్ కానీ. కొద్దిగా ఇంటర్లెక్ డిజైన్ మేబీ ఐటీలో అంత మరీ గొప్పగా నడుస్తున్న కంపెనీ కాదు, బట్ ఇట్స్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ. సరే కుటుంబరావు, ఏంటి హోల్డ్ చేయొచ్చా 3?
అంటే డెలివరీ తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు అంటానండి. ఇంటలెక్ట్ వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ ఐటీ కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో కూడా, అందుకని సస్టైన్ అవుతుందని అనుకుంటున్నా. టాటా పవర్ కూడా రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇట్ కరెంట్ లెవెల్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లుకింగ్ గుడ్ ఫర్ ఫ్రెష్ బయింగ్ కూడా, కాబట్టి పెద్ద భయం అయితే లేదు. జియో ఫైనాన్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ బెట్. హోల్డ్ చేయండి, మూడు ఏమి సందేహించకుండా అలాగా మీకున్న కన్విక్షన్ కరెక్ట్ అయింది, మంచి కంపెనీస్లోనే ఉన్నారు మీరు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. రమేష్ మీడియాలో కూడా అండి, అడగండి ప్రశ్న. హలో, వినిపిస్తుందండి, అడగండి. విష్ణు ప్రకాష్ 200 ఉన్నాయండి. ఏ కంపెనీ? విష్ణు ప్రకాష్. విష్ణు ప్రకాష్, ఓకే. అవును, ఇండస్ట్రీ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 5% లాస్ లో ఉందండి. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అంటారా? మూడు కూడా పెర్ఫామ్ చేయటం లేదు దురదృష్టవశాత్తు, ముఖ్యంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ విష్ణు ప్రకాష్. క్రాంతి గారు, ఏమైనా ఉన్నాయా మీ దగ్గర సలహాలు దీనికి సంబంధించి? విష్ణు ప్రకాష్ అయితే వసంత్ గారు లిస్ట్ అయిన తర్వాత కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది వసంత్ గారు, కానీ ఏంటంటే ఒక అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని స్టాక్ ని రూల్ అవుట్ చేసే స్టాక్ కాదు వసంత్ గారు. కొంచెం వెయిట్ చేయమంటాను, 1-2 quarters పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత స్టాక్ లో రీబౌండ్ అనేది వస్తుంది వసంత్ గారు. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ కంపెనీస్ ఉన్నాయో ఇవి ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. విష్ణు ప్రకాష్ కూడా వన్ ఆఫ్ దెమ్. బట్ ఏంటంటే ఐపీఓ తర్వాత కొంచెం ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్ లో జరుగుతుంది, అంత తప్పించి మెయిన్ వసంత్ గారు. ఐడిఎఫ్సి కూడా ఏదైతే మెజర్ ఓవర్ హ్యాంగ్ అయితే ఉందో అది ఒకసారి అయిపోతే వసంత్ గారు స్టాక్ లో మంచి పెర్ఫార్మెన్స్ రావడానికి అవకాశం ఉంది. అగైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని ఒక కన్సల్టేషన్ ఫేజ్ లో ఉన్నాయి ప్రస్తుతం, ఆ ఓవర్ హ్యాంగ్ కూడా ఐడిఎఫ్సి మీద ఉంది. ఈ స్టాక్స్ ని ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. సో మూడు కూడా హోల్డ్ చేయండి, పేషెన్స్ కావాలి, కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేస్తున్న స్టాక్స్ మూడు కూడా. మరో కలర్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ సార్, గుంటూరు నుంచి నేను నాయస్రావు మాట్లాడుతున్నాను. నాయస్రావు సార్, ఇది సుబెక్స్ ఒకటి ఉంది, అది యావరేజ్ 38 యావరేజ్ ఉంది. అది మొన్న తగ్గింది కొంచెం డౌన్, అది యావరేజ్ చేయమంటారా లేకపోతే అక్కడ నుంచి వెయిట్ చేయమంటారా దాన్ని? మామూలుగా అదొకటి. టాటా మోటార్స్ ఏంటి సార్? టాటా మోటార్స్ 185 యావరేజ్ ఉన్నాయి. టాటా మోటార్స్ 185 టాటా మోటార్స్ లో ఇంకా అడిగేది ఏముంది సార్? కంటిన్యూ అవటమా లేకపోతే దాన్ని మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు, అంతే. దానికి ఏమి ఢోకా లేదు అసలు ఆ కంపెనీకి. సరే, సుబెక్స్ పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? 38 కొన్నారు, యాడ్ చేసుకోవచ్చా ఇంకా ఏమన్నా? అంటే వన్ టైమ్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అవుతుంది, కాస్త డార్క్ హార్స్ బెట్ కింద ఉంటుంది అని చెప్పేసి స్టాక్ ని బాగా ర్యాంప్అప్ చేయటం చూసామండి. 26-27 దగ్గర ఉన్నప్పుడు అనమాట స్టాక్ ని 45 దాకా తీసుకెళ్లారు. అయితే రిజల్ట్స్ చూస్తే డిసప్పాయింటింగ్ ఉన్నాయి. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అనుకుంటే రాలేదు, లాస్ ఏ చూపించారు, కానీ కొంచెం తగ్గించుకున్నారు లాస్. కరెంట్ లెవెల్స్ అయితే హోల్డ్ చేయమంటాను, బట్ స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా 25-26 దగ్గర స్టాప్ లాస్ అయితే పెట్టుకోమంటాను. మేబీ ఒక స్మాల్ ర్యాలీ 34-35 కి మార్చ్ రిజల్ట్స్ తర్వాత రావచ్చు, ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వమంటాను. ఓకే, టాటా మోటార్స్ లాంటివి పదే పదే కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దే ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్, హోల్డ్ చేయండి. లేదు నాకు ఈ ప్రాఫిట్ చాలు ఇక్కడతో అనుకుంటే మాత్రం బయటకు వచ్చేయండి, డబ్బులు అవసరం ఉన్నా లేకపోతే ప్రాఫిట్ సరిపోతుంది అనుకుంటే. మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి. శ్రీధర్ ఎలక్ట్రానిక్స్, ఓరియానా పవర్, అయాన్ ఎక్స్చేంజ్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏదన్నారు? సాల్జర్. ఓకే, సాల్జర్ ఎలక్ట్రానిక్స్ సార్. అది సెమీ కండక్టర్ దాంట్లో ఉంది సార్, ట్రాన్స్ఫార్మర్ దాంట్లో ఉంది సార్. అది లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఓరియానా పవర్, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, అయాన్ ఎక్స్చేంజ్. ఓకే, బాగా స్టడీ చేస్తున్నారు మీరు, అది సంతోషంగా ఉంది నాకు. యూఆర్ డూయింగ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ రీసెర్చ్, గుడ్ గుడ్. మా మూడు కూడా ట్రెండింగ్ స్టాక్స్, చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఫ్యూచర్ గురించి అందరిలోనూ ఒక ఆప్టిమిజం కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ కాదా అనేది చూసుకోవాలి ఇక్కడ. కుటుంబరావు, సాల్జర్ గుడ్ బెట్ అంటానండి, ఓవర్ లాంగ్ టర్మ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ మోడ్ లో కూడా వచ్చింది, హై స్టచ్ అనమాట, ఎవ్రీ డిక్లైన్ లో స్లోగా బై చేయమని చెప్పేసి అని అంటాను సాల్జర్. సో ఒరియానా పవర్ కొద్దిగా కొంత స్పెక్యులేషన్ కనిపిస్తుంది, బట్ కంపెనీ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో, ఈ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ సంబంధించిన కంపెనీ కాబట్టి. ఒరియానా పవర్ కూడా
డిక్లైన్స్ లో తీసుకోవచ్చు. రవీంద్ర గారు ఎక్కడ కొనుక్కోవచ్చు ఓరియానా పవర్? అక్టోబర్ లో ఉన్న స్టాక్ టెస్ కమ్ టు 434. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 490 ఉంది. 415 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ ఐఎన్ ఎక్స్చేంజ్ కి. సో ఐ థింక్ యూ షుడ్ బై ఆన్ ఎవ్రీ డే. 415 వచ్చేసరికి యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఐఎన్ ఎక్స్చేంజ్. ఓకే రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, విజయవాడ నుంచి కిరణ్ మై మాట్లాడుతున్నాను. మేడం కిరణ్ మై గారు, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఇది ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? ఎలక్ట్రో స్టీల్ ఏంటి, మీరు గమనించిన అంశాలు ఇందులో? ఇది డక్టన్ స్టీల్ తయారు చేస్తున్న పైప్ లైన్ కి వాటికి అని నన్ను చూసాను నేను. ఇంటింటికి వాటర్ అని ఇచ్చున్నారు కదండి నరేంద్ర మోడీ గారు, అట్లా దాని వల్ల ఇది ఏమన్నా యూజ్ అవుతుందో తీసుకుంటే సిటీ పవర్ లాగా అని. ఈ నల్సే జల్ అనే కాన్సెప్ట్ ఏదో వచ్చింది కదా, దానిలో ఏమన్నా ఇది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? మంచి పొటెన్షియల్ ఉందా? బాగా ఒక టైంలో బాగా పెరిగి ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ అయింది. క్రాంతి గారు, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ ఏమన్నా చూస్తున్నారా? వసంత్ గారు, ఇది కంపెనీ రీస్ట్రక్చరింగ్ అయింది వసంత్ గారు. ఓకే, కాళహస్తి పైప్స్ వీటిల్లో నుంచి. నెక్స్ట్ వసంత్ గారు, ఇమీడియట్ గా అయితే ఇటువంటి స్టాక్స్ లో జంప్ చేసి కొనాల్సిన అవసరం లేదు వసంత్ గారు, ఎందుకంటే బాటమ్ నుంచి బాగా పెరిగిన స్టాక్స్. ఈ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే బాగా డిప్స్ వచ్చినప్పుడే కొనాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ మన ఈ స్టీల్ కంపెనీస్ లో పిఈ అనేది వసంత్ గారు 10 PE కంటే అబౌవ్ కనుకుంటే కనుక కొంచెం కాస్ట్లీగా ఉన్నట్టు వసంత్ గారు, ఎందుకంటే ఆల్ పిఈ స్టాక్స్ అన్ని ఆల్ మెటల్ స్టాక్స్ అన్ని ఏదైతే స్టీల్ స్టాక్స్ అయితే ఉన్నాయో అవి పిఈ వాల్యుయేషన్ అనేది కొంచెం తగ్గినప్పుడే కొనాలి వసంత్ గారు. ఇమీడియట్ గా అయితే జంప్ చేసి కొనాల్సిన అవసరం అయితే ఈ స్టాక్ లో లేదు. వసంత్ గారు, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇన్వెస్టర్స్ కాస్త డెఫినెట్లీ గుడ్ హోంవర్క్ చేస్తున్నారు అంటానికి ఇది కూడా నిదర్శనం. ఆవిడ అడగటం కూడా ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూస్తే వెరీ ఫస్ట్ స్లైడ్ ఈస్ ఆన్ జల్ జీవన్ మిషన్. ఏదైతే కనుక వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ఉంటుందో మాకు అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రేషనల్ కూడా మెన్షన్ చేయడం చేశారనమాట. అండ్ గుడ్ ఆర్డర్ బుక్ కూడా గ్రాబ్ చేసింది కంపెనీ, కాబట్టి మేబీ అట్ లోవర్ లెవెల్స్ ఈ కరెక్షన్ లో స్టాక్ మేబీ పిక్డ్ అప్ అని అంటాను. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ పెర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టింది, చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ కనపరిచింది. కాబట్టి కొనండి, ఇక్కడ మొదలు పెట్టండి, డిప్స్ వచ్చినప్పుడు మరిన్ని కొనుక్కోండి. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ ఈజ్ ఫిట్ ఫర్ బయింగ్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. అండి నా పేరు గుప్తా అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అదే గుప్తా గారు, దగ్గర గ్యాస్ ఇంజనీరింగ్, హౌలివాలే కాంట్రాక్ట్స్, అపోలో టైప్స్ మూడు ఉన్నాయి. ఈ గ్యాస్ ఇంజనీరింగ్ లాస్ లో ఉంది, మిగతా పర్వాలేదు, లైట్ గా ఒక 5% ప్రాఫిట్ లో ఉంది. ఇవి 6 మంత్స్ వరకు ఉంచుకోవచ్చా లేకపోతే ఇవి ఎగ్జిట్ ఇంకా దాంట్లోకి మార్చుకోమంటారా గ్యాస్ ఇంజనీరింగ్? వీటి ఫ్యూచర్ ఎట్లా ఉండొచ్చు? గ్యాస్ ఇంజనీరింగ్ 1723 ఉంది, మీరు ఏ రేట్లో కొన్నారు? 1790 లో కొన్నాను. స్వల్ప నష్టంలో ఉన్నారు, పెద్ద నష్టం ఏం కాదు. బట్ కంపెనీ ఎటు ఎలా ఉంది కుటుంబరావు? జాష్ ఇంజనీరింగ్ పరిస్థితి ఏంటి? లిక్విడిటీ తక్కువ అండి, అది కూడా కేర్ఫుల్ గా చూడాలన్నమాట. స్టాక్ లో అనమాట లిక్విడిటీ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం రిస్కీ బెట్ కిందే ఉంటుందని చెప్పేసి అని అంటాను. అస్ ఆఫ్ నవ్ అయితే హోల్డ్ చేయమంటాను, బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా ఉండాలి. అంటే ఈవెన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్న ఏ 15% దగ్గర అక్కడ అనమాట స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. కాలర్ ఉన్నారా? మార్కెట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి, 48 పాయింట్ల నష్టం అమ్మాయా, 3 అంకెల నష్టం అయితే కాదు, ప్రీ ఓపెన్ లెవెల్ ఇండికేట్ చేసినట్లుగా. బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయింది, సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో ఉంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్లీ పాజిటివ్గా ఉంది, అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈజ్ ఆల్సో కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది. 940 స్టాక్స్ లాభాలతో, 665 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. సో బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజ్ యూజువల్ నష్టాల్లోనే ఓపెన్ అయింది. అలాగే ఇప్పుడు 1182 ఎన్ఎస్సీలో మనకు కనిపిస్తున్నాయి, 1182 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 778 స్టాక్స్ నష్టాలతో. మ్యాన్కైండ్ ఫార్మా, ఇందులో ఒక బ్లాక్ డీల్ జరుగుతోంది, అందువలన స్టాక్ 2% డౌన్. అశోక్ లేలాండ్ పెరిగింది ఎందుకో, మరి ఏదైనా వార్త ఉందేమో, జస్ట్ ఒక 1.5% అప్ కనిపిస్తోంది.
అలాగే బ్రిటానియా, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, ఇటువంటి నిఫ్టీ లూజర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇస్ డౌన్ మార్జినల్లీ. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, సిప్లా, మారుతి సుజుకి, హెచ్యుఎల్ ఇవన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. అండ్ ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో మనం గమనిస్తే మ్యాక్స్ ఫైనాన్షియల్ స్టాక్ 5% పెరిగింది, స్టెర్లింగ్ విల్సన్ పెరిగింది 5%, ఈస్ట్ ఇండియా హోటల్స్, అలాగే పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, యూనో మిందా, నెట్వర్క్ 18, ఇండస్ టవర్స్, ఆర్వీఎన్ఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఇవన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 5% డౌన్, కంటిన్యూస్గా 5% డౌన్ ఇది. షాఫ్లర్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్, ఫైజర్, మైక్రోటెక్ డెవలపర్స్, జేబీఎం ఆటో, ఆల్ కార్గో, హిటాచీ ఎనర్జీ, ప్రాజ్ ఇండస్ట్రీస్, బ్రిటానియా, పేటిఎం, ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, ఇలా మనకు నష్టపోయిన మిడ్ క్యాప్ స్టాక్స్ పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఐ థింక్ ఇవాళ నిఫ్టీ ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్ వసంత్ గారు. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ రోజు ఏదైతే ఇనిషియలీ ఆ ఫియర్ ఉందో దట్ ఈస్ ఓవర్కమ్ అని అనిపిస్తుంది. సో రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ దే షుడ్ బై అరౌండ్ 22,000, ఎందుకంటే 60 points ఇస్ ద స్టాప్ లాస్. అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అవుతే కనుక ఫ్రైడే హై 22,180 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 180 points రివార్డ్ అండ్ 50 points రిస్క్ కాబట్టి అరౌండ్ 22,000 వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై నిఫ్టీ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఓకే, రైట్. ఇక మెయిల్స్ చదవడం ప్రారంభిద్దాం. సింహ అడుగుతున్నారు, రామా స్టీల్ ట్యూబ్స్ అట 15 రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర, కడప నుంచి నరసింహారావు, ఏం చేయొచ్చు దీంతో? ఇప్పుడు 15 రూపాయలు కొన్నారు రామా స్టీల్ ట్యూబ్స్. స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, అంతేగాని అంతకంటే ఏం లేదు. ఎందుకంటే పెన్నీ స్టాక్ గా ఉండేది అనమాట. పెన్నీ స్టాక్ అనమాట అంటే 1 రూపీ, పెన్నీ స్టాక్ అంటే 10 రూపాయల కిందదని, అది 1 రూపీనా 10 రూపీనా అని మనం అట్లా చూడకుండా ఉంటే, ఇది 1 రూపీ పెయిడ్ అప్ స్టాక్. 8 రూపాయలు అట్లుండే స్టాక్ కూడా 16 రూపాయలు తీసుకెళ్లారు, ఇప్పుడు 13 రూపాయలు తీసుకొచ్చారు. టర్న్ ఓవర్ కనిపిస్తుంది కానీ మార్జిన్స్ చాలా తక్కువ అండి, లెస్ దాన్ 5% మార్జిన్ ఉన్న కంపెనీలు. ట్యూబ్ కంపెనీస్ లో అయితే నేను అనుకుంటాం బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి కాబట్టి యాస్ ఆఫ్ నౌ అయితే రామా స్టీల్ ట్యూబ్ లాంటి స్మాల్ కంపెనీస్ కంటే ఏదన్నా కరెక్షన్ వచ్చినప్పుడు ఏపీఎల్ కానీ అలాంటి పెద్ద కంపెనీలే తీసుకోవటం బెటర్ అని చెప్పేస్తున్నాను. శ్రీ చరణ్ అడుగుతున్నారు, SSWL అంటే బహుశా స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ అయి ఉండొచ్చు, భారత్ వైర్, ఈ రెండు కూడా 30% ప్రాఫిట్లో ఉన్నారు రెండిట్లో కూడా, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అయితే రెండో కూడా వి షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే భారత్ వైర్ మనకి మంచి కరెక్షన్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ మీరు 30% ప్రాఫిట్ అంటే యుమంట అబౌట్ ఎట్ లోవర్ లెవెల్స్. సో 410 నుంచి ఇది కరెక్ట్ అవుతుంది, అరౌండ్ 270-280 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్ భారత్ వైర్. అండ్ మేబీ 340-350 వస్తే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ వన్ షుడ్ ట్రై టు బుక్. అండ్ సేమ్ చార్ట్ SSWL లో కూడా కనిపిస్తుంది, 4 మంత్స్ బ్యాక్ ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 299, టాప్అవుట్ అయింది అక్కడ. అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ 213 కింద ఐ వుడ్ సజెస్ట్ స్టాప్ లాస్ దీనికి క్లోజింగ్ బేసిస్ లో. అండ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 280-290 దగ్గర ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఇస్ అడ్వైజబుల్. ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, మేము కూడా మీలాగా అనలిస్టులు కావాలి అంటే ఏం చేయాలి? ఏదైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరమా, ట్రైనింగ్ అవసరమా, అలాగే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు? ఇమీడియట్గా సమాధానాలు టకటక చెప్పేస్తున్నారు. కుటుంబరావు, ఏంటి మీ మీరు అనలిస్ట్ కావడానికి మీరు ఏం చేశారు? సరే ఒక నిమిషంలో చెప్పడం కష్టం అనుకోండి, బట్ ఏం అవసరం ఒక అనలిస్ట్గా బిహేవ్ చేయాలంటే? ఫస్ట్ స్టడీ చేయాలండి, బేసిక్స్ అనమాట ఫస్ట్ నేర్చుకోవాలి. ఆయన ఏమన్నా బేసిక్స్ ది ఫస్ట్ బుక్స్ తీసుకుని కపుల్ ఆఫ్ బుక్స్ స్టడీ చేసిన తర్వాత బిజినెస్ పేపర్స్ పైనుంచి కింద దాకా చదవటం అలవాటు చేసుకున్న తర్వాత ఒక అవగాహన అంటూ వస్తుంది మార్కెట్ పైన, ఓవరాల్ స్టాక్స్ పైన అనమాట. అవగాహన వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఏ సీరియస్ రీసెర్చ్ అనలిస్ట్ దెన్ ఒక కోర్స్ అటెండ్ కావచ్చు. చాలా కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు, ఎంఎస్సి అవునండి, బిఎస్సి అవునండి, అన్ని కూడా అనమాట, డిప్లొమాస్ కూడా ఉన్నాయి కాబట్టి అది అటెండ్ అయితే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎన్ గుడ్ అనలిస్ట్. ఎన్ఐఎస్ఎం అని ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్, అందులో చాలా కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ చదవండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే కావాల్సిందే, ఎంతో కొంత ఉండాలి. ఫైనాన్షియల్స్ని అర్థం చేసుకోవాలండి, బ్యాలెన్స్ షీట్ చదవటం అర్థం చేసుకోవాలి, ఇన్కమ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చదవటం నేర్చుకోవాలి. వాటిలో ఉండే నేర్చుకోవడం అంటే ఊరికే చదవటం, పైనుంచి కింద చదవటం కాదు, దానిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ అకౌంటింగ్ జిమ్మిక్స్ ఏమైనా చేస్తుందా, ఇటువంటివి మనం ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే మేనేజ్మెంట్ కామెంటరీని అర్థం చేసుకునే నేర్పు ఆ చాకచక్యం ఉండాలి. అండ్ మోరోవర్ ఇప్పుడు కుటుంబంలో చెప్పిన చదవాలండి, చదవటమే, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ టు రీడింగ్.
సో అది అలాట్ చేసుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మా అందరికంటే మీరు ఇంకా ఎక్కువగా చక్కగా విశ్లేషించగలుగుతారు మార్కెట్స్ని, స్టాక్స్ని కూడా. రవివర్మ, ఎంఈ ఆర్గానిక్స్, షిల్చార్ టెక్నాలజీస్, షిల్చార్ ఎలక్ట్రానిక్స్ అట, ఆర్ఐఆర్ పవర్, అయాన్ ఎక్స్చేంజ్, ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఆర్ఐఆర్ ఈజ్ ఎ సెమీ కండక్టర్ స్టోరీ అండి. షిల్చార్ ఇట్ ఈజ్ ఇన్ టు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అండ్ అదర్ బిజినెసెస్. ఎంఈ ఆర్గానిక్స్, అయాన్ ఎక్స్చేంజ్ కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు, ఇవి లాంగ్ టర్మ్ కోసం? అంటే కాస్త వెల్ మేనేజ్డ్ కంపెనీస్ అండి, అందులో డౌట్ లేదనమాట. బట్ డెఫినెట్లీ బ్రాంచెస్ లో కొనాలి. లైక్ ఇప్పుడు షిల్చార్ ఉంది, ఆల్రెడీ 700 నుంచి 4,500 దాకా రన్అప్ అయిన కంపెనీ, ఇప్పుడు 3900 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నాట్ ఏ చీప్ స్టాక్, అది గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి కేర్ఫుల్ గా బై చేయాలి అలాంటి. ఈవెన్ అయాన్ ఎక్స్చేంజ్ ఆల్సో ఈస్ డూయింగ్ గుడ్ అనమాట, ఎందుకంటే వాటర్ కి ఇంపార్టెన్స్ ఎంతో మనం చూస్తున్నాం. అండ్ రీసెంట్ ఎక్విషన్ కూడా ఒక మంచి ఎక్విషన్ చేసింది కంపెనీ, కాబట్టి అనమాట లాంగ్ టర్మ్ లో పెర్ఫామ్ చేయొచ్చు. బై స్లోలీ అండి, ట్రాన్సాక్షన్స్ చేసి చేసుకున్నాం. విశ్వేశ్వరరావు, సలాసార్ టెక్నో 23లో, ఎస్బిసి ఎక్స్పోర్ట్స్ 26లో, సందూర్ మ్యాంగనీస్ 434లో ఉన్నాయి. సలాసార్ అయితే ఫుల్లీ ప్రైస్ అని చెప్పేసి అనుకుంటున్నా అండి, ఎందుకంటే రీసెంట్లీ స్ప్లిట్ కూడా అయింది స్టాక్ అనమాట 1 రూపీకి. స్ప్లిట్ అయిన తర్వాత స్టాక్ ఏ విధంగా పెంచి మళ్ళా తగ్గిస్తున్నారో కూడా మనం చూసాం. ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్ యాజ్ ఆఫ్ నౌ. ఫస్ట్ బయింగ్ అయితే అడ్వైస్ చేయండి. సందూర్ మ్యాంగనీస్ వాల్యూ ఉందండి, కానీ రిపీటెడ్ గా చెప్తాం ఈ స్టాక్ ఎప్పుడు ఎవరు అడిగినా కూడా లిక్విడిటీ ఫస్ట్ ఈస్ ఏ ప్రాబ్లం అనమాట. అండ్ సెకండ్ అనమాట వాల్యూ ఉన్నా కూడా దిస్ ఈస్ మోర్ ఆర్ లెస్ అన్ ఆపరేటెడ్ స్టాక్ కింద ట్రీట్ చేయాలి. అంతేగాని ఇదో ఫండమెంటల్స్ తోటి స్టాక్ పెరుగుతుంది తగ్గుతుంది అని అయితే అనుకోవద్దు అని అంటాను. 52 వీక్ లోస్ కి దగ్గరలో వచ్చినప్పుడు ఈ స్టాక్ కొనాలి. పేషెంట్ గా వెయిట్ చేస్తాను అనమాట. ఒక 6 మంత్స్ 7 మంత్స్ లో మళ్ళా 52 వీక్ హై కూడా వస్తా ఉంటాను. సంవత్సరానికి 2 సార్లు 52 వీక్ హై 2 సార్లు 52 వీక్ లో వచ్చే కౌంటర్ లో ఇది కూడా అవుతాయని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. ఓకే, కొల్లా శారద మాస్కో నుంచి కార్యక్రమం చూస్తూ మన ఫ్యాన్ ఏసీ అన్ని అయిపోయారట, వెరీ గుడ్, థ్యాంక్ యూ. జేకేఐఎల్, ఐపీఎల్ ఉన్నాయి, బిర్లా కార్ప్ ఉన్నాయి, టీసీఐ 913లో ఉన్నాయి. జేకేఐఎల్ అండ్ జేకే ఇండస్ట్రీసా, 692 రూపాయలు. జై కుమార్ ఇన్ఫ్రా. ఓకే, ఏమిటి సలహా క్రాంతి గారు? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. మంచి కరెక్షన్ కూడా వచ్చింది, కానీ ఏంటంటే కొంచెం వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి వసంత్ గారు. వాళ్ళకి రీసెంట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా నియర్లీ 3,500 crores కాంట్రాక్ట్స్ వచ్చినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి. అందువల్ల ఈ స్టాక్ లో ఏదైనా డిప్ వస్తే అక్యుములేట్ చేసుకోమని చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను. ఎక్కడ కొనొచ్చు, ఏ రేట్ లో కొనొచ్చు? 692లో గతంలో కొని ఉన్నారు వసంత్ గారు. ఈ ప్రైస్ రేంజ్ లో కూడా అక్యుములేట్ చేయొచ్చు వసంత్ గారు, ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. కుటుంబరావు, బిర్లా కార్ప్ 1616లో ఉన్నాయి, ఏం చేయొచ్చు? అంటే ఇప్పుడిప్పుడే సిమెంట్ స్టాక్స్ కి కాస్త యాక్టివిటీ పెరుగుతుందండి, మేబీ పోస్ట్ ఎలక్షన్స్ బిర్లా కార్ప్ లో కూడా యాక్షన్ ఉండొచ్చు. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటా, వన్ ఆఫ్ ద లార్జర్ సిమెంట్ కంపెనీస్ కాబట్టి. ఇంకొక 3 నుంచి 4 నెలలు ఓపిక పట్టాలి సిమెంట్ కంపెనీల విషయంలో, ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నీ పట్టాల మీదకి ఎక్కి టైం పడుతుంది. ఓకే, తర్వాత ప్రశాంత్ అడుగుతున్నారు, ఎస్డబ్ల్యూ సోలార్ 13% లాస్లో ఉన్నారట, స్టెల్లింగ్ అండ్ విల్సన్ అనుకుంటాను. హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే రవీంద్ర గారు, జేబీఎం ఆటో కొందాం అనుకుంటున్నారు, ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? జేబీ ఆటో ఇమీడియట్లీ జంపింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపట్లేదండి, ఎందుకంటే స్టాక్ కొంచెం కరెక్షన్ మోడ్ లో ఉంది ఇప్పుడు అండ్ సైడ్ వేస్ లో ఉంది. ఎందుకంటే లాస్ట్ మంత్ హై 2,428 ఏదైతే ఫామ్ అయిందో మేబీ అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది జేబీఎం ఆటోలో. బట్ దీనికి సపోర్ట్ పాయింట్ అనేది మనకి 1600 దగ్గరే ఉంది, ఇన్ఫాక్ట్ 1665 మంత్ లో కూడాను. సో నాట్ టు మిస్ అవుట్, ఐ థింక్ అప్ టు 1600 ఎస్ఐపి చేసుకోమని సజెస్ట్ చేస్తాను. బట్ అట్లీస్ట్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఉండాలి ఈ స్టాక్. ఎస్డబ్ల్యూ సోలార్ కూడా ఒక సపోర్ట్ తీసుకొని 2-డే మూవింగ్ యావరేజ్ దగ్గర మళ్ళీ పైకి రావడం చూస్తున్నాం. సో యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ ప్రాబబ్లీ 428 ఇస్ ద కీ సపోర్ట్ అండి స్టాక్ కి. అండ్ లాస్ట్ మంత్ ఇట్ హాస్ మేడ్ ఏ హై ఆఫ్ 647. సో దీనిలో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే నవంబర్ లో ఇది 258 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో వితిన్ 4 మంత్స్ ఇది అరౌండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ డబల్ అయిన స్టాక్ ఇది. సో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, బట్ 428 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఓకే, కుమారస్వామి ఎలక్ట్రో కాస్టింగ్స్ ఇప్పుడే చెప్పాం మనం, జిందాల్ స్టీల్ పవర్, అశోక బిల్డ్కాన్, సిజీ పవర్, మ్యారికో, ఎస్బీఐ, ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు ఈ నెలలో, మార్చి నెలలో. కొనుక్కోవచ్చా, లిస్ట్ ఎలా ఉంది కుటుంబరావు గారు?
లిస్ట్ అయితే బాగుందండి, గుడ్ సెలెక్షన్. సెక్టార్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ అనమాట, లైక్ మ్యారికో ఎఫ్ఎంసీజీ కానీ, అశోక బిల్కాన్ ఇన్ఫ్రా కానీ, ఇట్లా అనమాట డిఫరెంట్ గా సెలెక్ట్ చేశారు. డెఫినెట్లీ గుడ్ బెట్ అండి. ఓకే రైట్. మార్కెట్స్ అయితే నష్టాలు కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఈ సమయంలో 50 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. మిడ్ క్యాప్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పాలి. మిగతా మెయిల్స్ని పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ సమర్పించి ఆఫ్టర్ బ్రేక్ ఫస్ట్లో తీసుకుంటాం.